ప్రైజ్ ల్యాండ్ మీకందరికీ నజరేడు యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఆమేన్. బాగున్నారు అందరూ? మీ అందరికీ ఇష్యూ హ్యాపీ క్రిస్మస్. ఆమేన్. హాలెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన యేసయ్య, నాయన మీ పరిశుద్ధమైన నామం బట్టి నాయన మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ప్రభ. అయ్యా, ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క దినమును బట్టి నాయన మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ప్రభ. మీ అందరి యొక్క ప్రభ ఈ యొక్క బిడ్డలను బట్టి నాయన మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అయ్యా ప్రభ, నాయన ఈ యొక్క బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ప్రభ, ఎవరైతే నాయనా ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారో వారందరినీ ప్రభ పరలోక రాజ్యమునకు సిద్ధపాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ యొక్క క్రిస్మస్ నాయన యొక్క దినాలు ప్రభ నాయన అందరి బట్టి నాయన మీకు వందనాలు. అయ్యా అయ్యా, ప్రజలందరినీ క్రిస్మస్ ఆనందంలో నాయన ప్రభ మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము చేత మమ్మల్ందరినీ నాయన ప్రభ క్రిస్మస్ ఆనందంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. జరటి యేసు క్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఆమేన్. వాక్యం చదువుకుందామా? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము. అబ్బా, మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త, ఈ నాలుగు సువార్తలో నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు గురించే రాయబడి ఉంది. ఆయన భూమి మీద శరీరముతో ఉన్నప్పుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు, స్వస్థతలు పరిచారు కదా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్ని మేలులు చేశారో యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఈ నాలుగు సువార్తలు చెప్పటం జరిగింది కదా. మనం చక్కగా మనం ఈ యొక్క మన పుట్టిన దగ్గర నుంచి ఈ యొక్క సువార్తల గురించి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మధ్య మధ్యలో మత్తయి సువార్త 1వ అధ్యాయము అక్కడక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు కదా మీటింగ్లో, సేవకులో. అయితే ఈ యొక్క క్రిస్మస్ మాసంలో, ఈ డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, ఈ రెండు బాగా ఉపయోగిస్తారు కదా. హల్లెలూయా. ఈ రెండు సువార్తలతో ప్రభు మనతో బాగా మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభు బాలుడిగా తన యొక్క పుట్టుకను గురించి చెప్తారు. కానీ ఆమీన్, హల్లెలూయా, యేసయ్య. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు అని మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇక్కడ మనం మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఒక కుమారుని కనును. మన పాఠ్యాంశము ఆమె ఒక కుమారుని కనును. ఆమె అంటే ఇక్కడ మరియమ్మ తల్లి. ఆమేన్, హల్లెలూయా. అలాగే వెళదామా, స్టార్టింగ్కి వెళదాం. ఆది కాండం 3వ అధ్యాయం. ఆమె మరియమ్మ తల్లి గారి గురించి ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం గురించి మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆమె ఒక కుమారుని కనును. ఆమె ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మరియమ్మ తల్లి గురించి, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి, యేసేపు గురించి, తర్వాత జ్ఞానుల గురించి, గొర్రెల కాపరుల గురించి, దేవదూత గురించి, నక్షత్రము గురించి, హేరోద్రాజు గురించి మాట్లాడుకుంటాం కదా. ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఆమె యొక్క కుమారుని కనునని ఇక్కడ మరియమ్మ తల్లి గురించి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో
కూడా మరియమ్మ గారి గురించి ప్రవచనాత్మకంగా రాయబడి ఉంది. ఆమేన్. చాలామంది ఇక్కడ ఆమె అంటే ఆది కాండము పండు తిన్నది ఎవరు, ప్రభు యొక్క ఆజ్ఞ మీరింది ఎవరు, హవ్వ. అందుకని కొంతమంది పొరపాటు పడతారు. ఇక్కడ రెండు ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఈ యొక్క ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఎవరు? ఒకటి పండు తినటువంటి హవ్వ. ఇక్కడ స్పష్టంగా హవ్వ గురించి రాయబడి ఉంది. మరియమ్మ తల్లి గురించి ప్రవచనాత్మకంగా రాయబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది మనం గమనించాలన్నమాట. ఏమని రాయబడి ఉందంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువు అని చెప్పాను. ఈ మాటలు ఎవరు చెప్పారు? ఇక్కడ ప్రభు అయిన యెహోవా దేవుడు ఎంతమందితో మాట్లాడారో ఇక్కడ. ఎంతమంది? ఇక్కడ శరీరముతోటి ఉన్నటువంటి నరులు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. వాళ్ళెవరు? మనందరికీ తెలిసిన వాళ్ళే, ఆదాము, అవ్వ. ఇంకా ఉన్నారు. ప్రభు అయిన యెహోవా ఇంకెవరితో మాట్లాడుతున్నాడు? సర్పంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యెహోవా ఎంతమందితో మాట్లాడుతున్నారు? ఇక్కడ 3 మాట్లాడారు. హల్లెలూయా. ఇక్కడ 15వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడి మీద కొట్టుదువు అని చెప్పాను. ఈ యొక్క 15వ వచనము ప్రభు అయిన యెహోవా ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనం గమనించాలి. ఇక్కడ స్త్రీ అని రాయబడి ఉంది. ఇక్కడ స్త్రీ అని అంటే ఇక్కడేమో ఆమె ఒక కుమారుని కనును. ఇక్కడ ఆమె అనగా మరియమ్మ తల్లి. ఇక్కడ స్త్రీ అనగా హవ్వ కాదండి. ఆమె అనగా స్త్రీ అనగా ఇక్కడ మరియమ్మ తల్లి అని మనం గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ సర్పంతో మాట్లాడుతున్నాడు. స్త్రీ అనగా హవ్వతో ఇక్కడ మాట్లాడట్లా, హవ్వతో మాట్లాడిన విధానం అయిపోయింది. ఇక్కడ పైన మాట్లాడుతూ వచ్చాడు, ఇంకా 16వ వచనం నుంచి కింద కోసిన కొలది అవ్వతో మాట్లాడుతున్నాడు, ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఈ 15వ వచనం దగ్గరకు వచ్చేసేటప్పటికీ సర్పంతో మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యెహోవా దేవుడు. ఇక్కడ స్త్రీ సంతానము అని ఉంది. మత్తయి రాసిన సువార్తలో ఆమె ఒక కుమారుని కనును అని ఉంది. అలాగే యెషయా గ్రంథంలో, మనం యెషయా గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడి ఉంది. 9వ అధ్యాయం 6వ వచనం, ఏలు అనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలియనుగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ మనకి శిశువు పుట్టెను అని రాయబడి ఉంది. మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాయబడి ఉంది. ఆయన మీద ఏముందంట? భుజము మీద రాజ్యభారం ఉందంట. ఇక్కడ కూడా ఏమని ఉందనంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అనేను. ఇక్కడ దేవదూత వచ్చి మరియమ్మ తల్లితో మాట్లాడాడు. ఇక్కడ ఆదాముతోనూ హవ్వతోనూ సర్పముతోనూ ప్రభు అయిన యెహోవా దేవుడు మాట్లాడాడు. కొత్త నిబంధన గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికీ ప్రభు అయిన యెహోవా దూత బలము, యెహోవా బలమైన దేవదూత గాబ్రియల్ దేవదూత వచ్చి ఇక్కడ ఆమెతో మాట్లాడారు. ఆమెతో, స్త్రీతో. ఆమె అనగా స్త్రీ అనగా ఇక్కడ మరియమ్మ తల్లి అని మనం అనుకోవాలి. స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇక్కడ ఆది కాండములో స్త్రీ అనగా ఇక్కడ హవ్వ కాదండి, మరియమ్మ తల్లి. ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యెహోవా? ఇక్కడ ప్రవచించారు. స్పష్టంగా ప్రభు అయిన యెహోవా దేవుడు స్పష్టంగా ప్రత్యక్షంగానే సర్పంతో మాట్లాడుతున్నాడు వాయిస్ ద్వారా. ఏమని? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. నీ సంతానం అంటే లోకానుసారమైన సంతానము.
అనగా లోకానుసారమైనటువంటి ప్రజలు, నీ సంతానము. నీ అంటే ఇక్కడ సైతాను, స్త్రీ అనగా ఇక్కడ మరియమ్మ తల్లి, మనం ఇక్కడ మాట్లాడుకుందాం. నీ అంటే నీ సంతానం అని అంటే, నీ అంటే ఇక్కడ సైతాను అంటే సర్పం, సర్ప రూపంలో వచ్చింది సైతాను అపవాది. ఇక్కడ స్త్రీ అంటే మరియమ్మ తల్లి. ఇక్కడ ఈ 15వ వచనములో వీళ్ళిద్దరి గురించి ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఆమె సంతానము అని అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము. అనగా ఆమె సంతానము అని అంటే ఆమెకు ఎవరు పుట్టారు ఇక్కడ? ఆమె ఒక కుమారుణ్ణి కనును, అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ అది అని రాయబడి ఉంది. అది అనంటే, అది అనంటే యేసుక్రీస్తు ప్రభువు. అర్థమవుతుందండి? అది అనగా యేసుక్రీస్తు ప్రభువు, అది అనగా ప్రభు అయిన యెహోవా దేవుడు ప్రవచించినటువంటి వాక్కు. అది అంటే యేసు, అది అంటే యేసు. ఏం చేశాడు యేసు? కల్వరి సిల్వలో ఏం చేశాడంటే, సైతాను తలకాయని ఏం చేశాడు? చెత్తగదొక్కేశాడు. యేసు నామకు మహిమ కలుగును గాక, యేసు నామ యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆమె యొక్క కుమారుణ్ణి కనును. ఇక్కడ స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ అది అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రిస్మస్ దినాలలో అబ్బా, ఇవన్నీ కూడా మన పుట్టిన దగ్గర నుంచి మనము ప్రతి పండగలకి అన్ని చర్చిల భూమి మీద జరుగుతున్నటువంటి అన్ని చర్చిలలో కూడా ఇవే సంభాషణలు, ఇవే వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నారు. ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా బలి అర్పణలతో వారి పాపాలు కడుక్కునేవాళ్ళు అన్నమాట. అంటే కడగబడేవన్నమాట. బలులు, పాపాలు చేయటం, తప్పులు చేయటం, పొరపాట్లు చేయటం, దోషాలు చేయటం, పాపం మీద పాపం, తప్పు మీద తప్పు చేయటం, విగ్రహారాధన చేయడం, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు, వాయు వరసలు లేనటువంటి జీవితాలు అన్నిటినీ చేస్తూ ఈ పాత నిబంధన భక్తులందరూ కూడా బలులు అప్పగిస్తూ పాప పరిహారార్థ బలి, కృతజ్ఞతార్పణ బలులు, ఇవన్నీ కూడా పాత నిబంధన భక్తులందరూ కూడా ఈ విధంగా యెహోవా దేవుడికి పాప పరిహారార్థ బలులు అన్నీ కూడా కృతజ్ఞతార్పణలు, ఇవన్నీ కూడా ప్రతిష్ఠిత అర్పణలు ఇచ్చుకుంటూ వచ్చేసారు. అవి చేయడం మళ్ళీ పాపాలు చేయడం అలా పాత నిబంధన భక్తులందరూ కూడా ఇదొక పరిపాటి అయిపోయింది. అసలు భయం లేకుండా పోయింది పాత నిబంధన భక్తులకి, ఇస్రాయిల్ ప్రజలకి భయము లేని భక్తి అయిపోయింది. పాపాలు చేయడం, మళ్ళీ వచ్చి చక్కగా ఒక మేకపిల్ల, ఒక గొర్రెపిల్ల, ఒక గొవ్వో, ఒక పావురమో, ఒక పెయ్యో, ఏదో ఒకటి తీసుకొచ్చి బలిస్తున్నారు. మళ్ళీ మామలే, మళ్ళీ పాపాలే. అలా రెండు ఈక్వల్ అయిపోయింది, సైక్లింగే. ప్రభు ఇక్కడ నొచ్చుకున్నారు. వీళ్ళు పాప పరిహార్థ బలు ఇస్తున్నారు, మళ్ళీ అదే పాపాలు చేస్తున్నారు అని ఇక చెప్పి పాత నిబంధన గ్రంథం అంతా చెప్పుకుంటూనే వచ్చారు. ఇక ఆఖరికి వచ్చేసేటప్పటికీ ఆఖరి గ్రంథం ఏంటండి? మలాకీ వరకు ఓర్చుకున్నాడండి ప్రభు అయిన యెహోవా ఇశ్రాయేల్ ప్రజల్ని విగ్రహారాధన చేయడం, పాపాలు చేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించడం, మరొక తీసుకొచ్చి బలులు ఇవ్వటం. పరిపాటైపోయింది, అలవాటైపోయింది. మా దేవుడేగా బలులు ఇచ్చేస్తున్నాం, పాప పరిహారంతో బలులు ఇచ్చేస్తున్నాం, ధూపం వేసేస్తున్నాం, అర్ఘానిస్తున్నాడు ఆ సువాసన్ని. మళ్ళీ వచ్చి మళ్ళీ మామలే, మళ్ళీ పేడలో పడిపోతున్నారు, మళ్ళీ పడి లోకంలో పడిపోతున్నారు. ఇదే తంతు మాలాకి వరకు కూడా ఇదే అయిపోయింది. మాలాకి గ్రంథం వరకు కూడా ప్రభుకి కోపం వచ్చింది, ప్రభు అయిన దేవుడికి ఇసుకొచ్చింది, కోపం వచ్చింది, మౌనమైపోయాడండి. మలాకి దగ్గరకు వచ్చేటప్పటికి ఇస్రాయేల్ ప్రజల మీద బాధ కలిగింది, దుఃఖం కలిగింది ప్రభు అయిన యెహోవాకి, మనస్తాపం కలిగింది.
అరే జలప్రళయం ఇప్పించానే, జలప్రళయం పంపించానే, సుధమ గుమ్మర పట్టణం మీదకి అగ్ని గంధకాలను కురిపించానే, అయినా వీళ్ళకి భయం రావట్లేదే, విషసర్పాలతో కరిపించానే బుద్ధి రావాలని, అయినా వీళ్ళకి భయం రావట్లేదే అని మలాకి గ్రంథం వరకు ఓర్చుకున్నారండి. మలాకి దగ్గరకు వచ్చే నుంచి మత్తయి రాసిన సువార్త వరకు ఇశ్రాయేల్ ప్రజలతో ప్రభువు యెహోవా మాట్లాడలేదండి, మౌనం అయిపోయాడండి. అంతే, ఈ ఇశ్రాయేల్ ప్రజలకే కానీ యాజకులకే కానీ ఎవరితో కూడా మాట్లాడతల, మామూలుగా వాళ్ళతో మాట్లాడతలేదు, యాజకులతో మాట్లాడతలేదు, ప్రవక్తలతోనూ మాట్లాడతలేదు. మలాకి వరకు మాట్లాడారు ప్రవక్తలతో, యాజకులతో. మలాకి దగ్గర నుంచి మత్తయి రాసిన సువార్త వరకు 400 సంవత్సరాలు అంటండి కాలం. 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలతో ప్రభు అయిన యెహోవా మాట్లాడలేదండి. మన కుమారుడు ఒక్కరోజు మాట్లాడకపోతే మనం అల్లాడిపోతామే. హాస్టల్లో పెట్టిన మన కుమారుడు ఒక్కరోజు కూడా ఫోన్ చేయకపోతే మన హృదయము, మన ప్రాణం, అయ్యో కుమారుడు ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు, హాస్టల్లో పెట్టాము, అమెరికాకి పంపించాము, ఏంటి 2 రోజులు అయింది ఫోన్ చేయలేదు, అమ్మో ఏమైందో, ఎట్ట ఉన్నాడో అని మన ప్రాణం అల్లాడుతుందే. మన కుమార్తెకి పెళ్ళయిందే కొత్తగా, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిందే, అమ్మ వారమైంది ఫోన్ చేసి, ఏంటి ఇంత మటుకు అమ్మాయి ఫోన్ చేయలా, వియ్యం కూడా ఫోన్ అయి చేయలేదు, అల్లుడు ఫోన్ చేయలేదని మనం ప్రాణం అల్లాడిపోద్ది. మరి ఇక్కడ 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలతో యెహోవా దేవుడు మాట్లాడలేదండి. ఎందుకని? ఆజ్ఞని మేలుతున్నారు, ప్రతిసారి ఆజ్ఞను తప్పుతున్నారు, అడుగులు తప్పి మనసు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మనసు ఎట్టుపోతే అటుపోతున్నారు. ప్రభు అయిన యెహోవా దుఃఖపడుతున్నారండి. మలాకి వరకు మాట్లాడారు, తర్వాత సైలెంట్ అయిపోయారండి. అందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలుసు, ప్రభు మనతో మాట్లాడట్లేదు, అలిగారు మనం యెహోవా దేవుడికి, మనం దుఃఖం కలిగించాం, కోపం కలిగించాం, అమ్మ మనం ఏమైపోతామో, మన బ్రతుకులు ఏమైపోతాయో అని అల్లాడిపోతున్నారు. ప్రభువు కూడా మౌనంగా ఉంటున్నారు. వీళ్ళకి బుద్ధి రావాలి, వీళ్ళకి భయం రావాలి. రోజు మాట్లాడుతుంటే నా విలువ వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మా అమ్మాయిని చదువుకోవడానికి హాస్టల్కి పంపిస్తే నేను రోజు ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తే ఎత్తదో, ఒకరోజు ఎంత చేస్తా, గంట గంటకి చేస్తా ఎత్తదు, 2 రోజు చేస్తా ఎత్తదు, 3 రోజు చేస్తా ఎత్తదు, నేను సైలెంట్ అయిపోతా. వారం రోజులు నేను సైలెంట్గా ఉంటానండి. తర్వాత మా అమ్మాయి చేసింది ఫోను, ఏమని చేసింది, ఏమ్మా ఫోన్ చేయట్లేదేంటి అని అంటది. నేను చేస్తేనేమో ఎత్తవు, ఒకరోజు చేస్తా, 2 రోజులు చేస్తా, 3 రోజులు చేస్తా, సరే అమ్మాయే ఫోన్ చేసినప్పుడు ఎత్తి మాట్లాడచ్చులని నేనే ఊరుకున్నానమ్మ వారం రోజులు సైలెంట్. అవునా అని మళ్ళీ నన్ను ఆట పట్టేస్తుంది. అలాగే 4 సంవత్సరాలు ప్రభు అయిన యెహోవా మాట్లాడలా. మత్తయి రాసిన సువార్త దగ్గరకు వచ్చేటప్పటికి మనుషులు అల్పులు గనక వాళ్ళ మాట తప్పుతారు కనుక ప్రభు అయిన యెహోవా దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశములు లేక మునిపే ఉన్నవాడై ఉన్నాడు మన యెహోవా దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, భూమి ఆకాశములు లేక మునిపే ఉన్నవాడు. ఆయన పేరేంటో తెలుసా అండి? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు మోషే గారితో, నేను ఉన్నవాడును అను వాడునై ఉన్నాను అని తన యొక్క నామాన్ని తెలియచేసిన దేవుడు. దేవుడి పేరేంటో తెలుసా? ఉన్నవాడు అను వాడు అయి ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ఉన్నవాడును అను వాడునై ఉన్నాను అని మోషే గారితో తన నామాన్ని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునను, ఇప్పుడు నీకు దేవుడునై ఉన్నాను అని మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. నేను అబ్రహాం గారితో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన, యాకోబుతో చేసిన, ఇప్పుడు నీతో చేస్తూ ఉన్నా. ఆ తర్వాత మోషే గారి తర్వాత యెహోషువ అట్ట చెప్పుకుంటా వచ్చారు. అందరికీ తెలుసు ప్రభుకి మనం దుఃఖం కలిగించాం, కోపం కలిగించాం, అందుకని ఎవరితోనూ మాట్లాడతలేదు. ఆ ప్రవక్తతో ఈ ప్రవక్త మాట్లాడుతున్నారు, ఆ ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నారు.
నీతో ప్రభు అయిన యెహోవా మాట్లాడుతున్నారా, ఏమన్నా తెలియపరిచారా అని ఆయన ఈయన అడుగుతున్నాడు, ఈయన ఆయన అడుగుతున్నాడు, ఆ ప్రవక్త ఈ ప్రవక్తను అడుగుతున్నాడు, ఈ ప్రవక్త ఆ ప్రవక్తను అడుగుతున్నారు. మాతో మాట్లాడతలేదు, మాతో మాట్లాడతలేదు, ఒకరు చెప్పుకుంటున్నారు. ఆఖరికి జకర్యాతో మాట్లాడుతున్నారు. జకర్యా మలాకి మాట్లాడుతూ ఉన్నారు. 4 సంవత్సరాలు అల్పులు అయిన మానవులు మన మాట తప్పాము, ప్రభుకి ఇచ్చిన మాట ఆజ్ఞ తప్పి. కానీ ప్రభు అయిన యెహోవా వాగ్దానం చేసిన దేవుడు. ఎక్కడ చేశాడు వాగ్దానం? ఆదికాండం 3:15 చేసినటువంటి ఆ వాగ్దానం, యెషయా గ్రంథము 9:6 చేసినటువంటి వాగ్దానం, ఇంకా అనేకమైనటువంటి అధ్యాయుల్లో మాట్లాడుకుంటూ వచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మాట తప్పలేదండి. మన మాట తప్పామేమో కానీ ప్రభు అయిన యెహోవా మాట తప్పనివాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, మహాకృప కలిగిన వాడు. కనుక ఎన్ని పాపాలు చేసిన మలాకి వరకు పాపాలు చేసుకుంటే వచ్చిన మత్తయి రాసిన సువార్త దగ్గరకు వచ్చేటప్పటికీ 400 సంవత్సరాల తర్వాత దీనిని ఏమంటారంటే నిశ్శబ్ద కాలము. ప్రజలతో మాట్లాడి ప్రభు 400 సంవత్సరాలు అయ్యింది. చక్కగా దాన్ని ఎంత చక్కగా పేరు పెట్టారండి, నిశ్శబ్ద కాలం అంట. ఎంత భయంకరమైన మాట అండి అది. ప్రభు మనతో మాట్లాడిపోతే మనం అసలు బ్రతకగలమా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అని మనం పాట పాడుకుంటాం. ఆయన మాట లేకపోతే మనం బ్రతకగలవా? ఒక నిమిషం అయినా, ఒక సెకండ్ అయినా, ఒక రోజు అయినా మనం ఒక రోజు గడుస్తుందా? మరి 4 సంవత్సరాలు ప్రభు మాట్లాడుకున్న వాళ్ళు అలా బ్రతికారు చీకటి కాలంలో, నిశ్శబ్ద కాలంలో. అమ్మో, ప్రభు చెయ్యి విడిచిపెడితే మనం బ్రతకగలమండి? మన 4 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత మత్తయి రాసిన సువార్త దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభు అయిన యెహోవా చేసినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. యేసునామకు మహిమ కలుగును గాక. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసని పేరు పెట్టును. ఆమేన్. ఇక్కడ వరకు చక్కగా వాక్యం చాలా బాగుంది కదండి. ఇక్కడి నుంచే అసలైంది, మొదలైంది. ఇప్పుడు ఈ యొక్క క్రిస్మస్ సందడి, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా క్రిస్మస్ సందడి సందడి సందడి. హల్లెలూయా. సందడిగా చేసుకోవచ్చండి, ఆనందించవచ్చండి, కొత్త బట్టలు కొనుక్కోవచ్చండి, ఇళ్ళు దులుపుకోవచ్చండి, సామాను కడుక్కోవచ్చండి, ఆ పాత బట్టలన్నీ తీసి పారేసేసి అన్నీ ఉత్తుకొని సర్దుకొని, షెల్ఫ్లన్నీ సర్దుకొని, స్టీల్ సామానం అంతా షెల్ఫ్లో సర్దుకొని, వాళ్ళు పిలిచి వీళ్ళని పిలిచి మన అందసందాన్ని చూపించుకుంటామే మన ఇంటిని. మన ఇంటిని చూపించుకుంటాం, మన ఇంట్లో వండే వంటకాలు, పండి వంటకాలు సువాసన చూపిస్తూ ఉంటాం, మన ఒంటిని అలంకరించుకొని చూపించుకుంటా ఉంటాం. లోపల లటారం పైన పటారం అని అంటారే లోక సామెత. మరి మన హృదయం ఎలాగుంది? మన ఇంటిని శుద్ధి చేసుకుంటామే, భౌతికమైనటువంటి ఇల్లుని శుద్ధం చేసుకుంటామే. ఈ మాసము క్రిస్మస్ సందడితో పాటు శుద్ధీకరణ మాసం, శుద్ధీకరణ నెల. మనం పరిశుద్ధపరచుకోవాలి వాక్యం చేత. ఆమేన్. హల్లెలూయా. అసలు ఎక్కడి 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 లేని అంత కూడా ఇల్లు నెల నుంచి మొదలు పెడతాం, దులుపుకోవటం చేసుకోవటం. తాటాకులు అయితే కొత్త తాటాకులు వేసుకొని కుట్టుకోవడం, పెంక అయితే శుద్ధి చేసుకోవటం, డాబా అయితే పరిశుద్ధం చేసుకోవటం, కడుక్కోవటం, రంగులు వేసుకోవటం, బల్బులు పెట్టుకోవడం, స్టార్ పెట్టుకోవడం బాగుంది, ఉండొచ్చు, ఆనందించవచ్చు. మరి ఇంటినే దులుపుకుంటున్నామే, పాత బట్టలని, దుప్పట్లని, దీండల్ని, కవర్లని అన్ని తీసి ఉత్తుక్కుంటాము, గంజలు పెట్టుకుంటాం, మడత పెట్టుకుంటాం, షర్పులు నీళ్ళతో కడుక్కుంటాం, ఫినాయిల్ వేసి కడుక్కుంటాం, డెటాల్ వేసి కడుక్కుంటాం, అన్నీ కడుక్కుంటాం, కొత్త కొత్త బట్టలు, డోర్ కర్టెన్లు అన్నిటినీ మళ్ళీ కొత్తవి పెట్టేసుకుంటామే. అయిపోయిందా క్రిస్మస్ సందడి? ఇదంతా చేసేసుకుంటే మనం పరలోకం వెళ్ళిపోతామా? ప్రభుకేం కావాలి? నేను నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్తాను, నా పుట్టినరోజు చెయ్యి, ఇల్లు రంగులేసుకో, దుప్పట్లు తుక్కో,
వస్తువులు తోముకో చింతపండేసి మళ్ళీ షెల్ఫ్లో లైన్గా సర్ది పెట్టు. ఆ ఇంట్లో పిలువు, ఈ ఇంట్లో పిలువు, ఇంట్లో పిలువు, చూపించుకో, నేను నిన్ను వచ్చి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్తారా అండి? ఏది నీ ఇల్లు? భౌతికంగా కట్టబడిన ఇల్లా నీది? ప్రభు అయిన యెహోవాకు ఇల్లు ఏది? యేసయ్యకు నీ హృదయమే, నీ మనస్సే. మరి ఇల్లుని దులుపుకుంటున్నావు, ఇంటిని దులుపుకునేటప్పుడు వాక్యము నిన్ను హెచ్చరించటలేదా? ఇంటిని దులుపుకుంటున్నావమ్మా, మరి నీ హృదయాన్ని దులుపుకుంటున్నావా? నీ హృదయం దులుపుకో. గాలతీయ రాసిన పత్రిక, శరీర కార్యాలున్నాయే, ఆ శరీర కార్యాలని నువ్వు దులుపుకోవాలి. ఆ శరీర కార్యాలని నీవు దులుపుకుంటే నిజమైన క్రిస్మస్ అనేది మన జీవితంలో జరుగుతుంది. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందము మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి వస్తుంది. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడైన బాలుడైన యేసుక్రీస్తు ప్రభు, బాలుడు కాదు ఆయన బలవంతుడు, ఆయన పరమాత్ముడై ఉన్నాడు, మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళటానికి అర్హుడై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం చేత మనం అందరము సిద్ధపడి పరలోకానికి సిద్ధపడదాము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు నాయనా, పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ప్రభు. యేసయ్య నాయన, నీ పరిశుద్ధమైన నామను బట్టి నాయన మీకు వందనాలు. ఈ వాక్యం చేత విన్నటువంటి బిడ్డలందరినీ నీ వాక్యం చేత సరిచేసి నిజమైన క్రిస్మస్ ఆనందం శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బోధను నాయన ప్రభు దులుపుకొని, అనగా గల్తీ పత్రికలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నింటిని ప్రభు దులుపుకొని నూతన పరిచను నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుని కృపను దయచేయమని, అట్టి ఆత్మీయ కడవరి దినాలు సంఘం మీద మీరు కుమరించినందుకు నేను మీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందన మా తండ్రి. ఆమేన్.